पार्टी अध्यक्ष लिंगारेड्डी गारु राष्ट्र रैत अध्यक्ष श्रीनिवास रेड्डी गारु वेदिक पैन पेद्दलंदरिकी पेरु पेरुन ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి రైతు సోదరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పత్రికా లేఖకులకు నా నమస్కారం. బద్వేలు అంటేనే గుర్తొచ్చేది సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో వీరారెడ్డి. ఆయనతో కలిసి పనిచేసేటువంటి అవకాశం చిన్న వయసులోనే మాకు కలిగింది. నేను ఒక రెండు మాటలు ఈ వేదిక పైన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము మొట్టమొదటిగా శాసనసభ్యులైనప్పుడు ఆయన్ని చూసి చాలా నేర్చుకున్నాం. మేమెప్పుడో పుంగనూరు నుంచి హైదరాబాద్కు వస్తే ఆయన ఏ రోజు బస్సు ఎక్కినా ఆ రోజు బస్సులో ఉంటాడు, ఇటుపోయినా ఉంటాడు, ఇటుపోయినా ఉంటాడు. మంత్రిగా సెక్రటరియేట్లో పగులంతా పనిచేస్తాడు, మళ్ళీ రాత్రి తిరిగి బద్వేలుకు వచ్చి ఏడు కార్యకర్తలతో ఉండి మళ్ళీ మరుసటి రోజు అక్కడికి వచ్చి పనిచేసేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రాంతంలో ఆయన కుమార్తెగా విజయం గారు కానీ మనవడగా రితీష్ రెడ్డి కానీ ఆయన లెగసీని కంటిన్యూ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా వారిని కోరుకుంటూ, ఇప్పుడే పెద్దలు చాలా మంది చాలా విషయాలు చెప్పారు, నేను కూడా రైతునే. ఈరోజు కూడా పల్లెలోనే కాపురముండా మామిడి చెట్లలో కాదు, అన్ని వ్యవసాయాలు చేస్తా నేను, అన్ని గ్రామంలోనే కాపురముంటున్నా. మా తండ్రి గారు కూడా వీరారెడ్డి గారితో కలిసి పనిచేశాడు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు దాకా ఆయన చనిపోయేదాకా కూడా గ్రామంలోనే ఉండి పనిచేసినటువంటి వ్యక్తిగా రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేస్తా. ఈరోజు గతంలో వ్యవసాయం మనం చేసేటప్పుడు మనం ఎప్పుడు మొట్టమొదటిగా నారు లేయాలన్నా, ఎప్పుడైనా ఆ చెరువుల నుంచి కాలువలు చెక్కాలన్నా పూజ చేసుకొని మొదలు పెట్టేవాళ్ళం, ఒక పండుగ వాతావరణం మొదలు పెట్టేవాళ్ళం. ఈరోజు వ్యవసాయం ఆ రకమైనటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసి వ్యవసాయాన్ని దండగ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి పూర్తిగా కూడా అన్యాయం చేశాడని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎందుకంటే రైతుకు చేయాల్సినటువంటి గతంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు చేసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఈరోజు ఆ కార్యక్రమాలు చేయకపోగా ఈరోజు రైతులు ఏదైతే రాయలసీమ ప్రాంతంలో మనలాంటి మెట్ట ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగం గతంలో ఇదే బద్వేలు కానీ రాయలసీమ కడప జిల్లాలో మా ప్రాంతంలో కానీ 1000 అడుగులు వేస్తే కానీ మనకు నీళ్లు దొరికేటివి కాదు. అటువంటి సందర్భాల్లో బోర్లతో మనం వ్యవసాయం చేసుకునేటువంటి రైతాంగం ఆనాడు ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చి ఆ రోజు డ్రిప్ ఇరిగేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఈ రోజు వీళ్ళు ఇచ్చేటువంటి అరకొర విద్యుత్తు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నా మనం ఆటోమేటిక్ లో ఆ మోటార్లు ఫిట్ చేసి ఇంట్లో హాయిగా ఈ రోజు పనుకుంటున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చేసినటువంటి కార్యక్రమం కాదని అడుగుతా ఉన్నా. అటువంటి కార్యక్రమానికి ఈ రోజు నేను వ్యవసాయం మీటర్లకు మరి మీటర్లు పెడతా బోర్లకు, దానికి సంబంధించి బిల్లులు మీరు ఎవరు కట్టే పని లేదు, ఆ డబ్బుల్ని నేను మీ అకౌంట్ లో వేస్తా, మీరు మళ్ళీ ఆ యొక్క విద్యుత్ సంస్థలకు కట్టండి అంటూ ఉన్నారు. ఇదే మతలబో నాకు అర్థం కాల. గతంలో కూడా ఇట్లా చెప్పారు, మనందరికీ గ్యాస్ గురించి ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలా, గ్యాస్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పైన ఎత్తేసినప్పుడు మీరందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోండి, సిలిండర్ లో డబ్బులు మామూలు డబ్బులు ఇస్తాం, ఆ సబ్సిడీ ఏదైతే ఉందో అది మీ అకౌంట్ లో వేస్తామని చెప్పిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఈరోజు ఎవరికైనా గ్యాస్ కు సంబంధించిన డబ్బులు అకౌంట్ లో ఎంత పడుతున్నాయో, ఎంత వస్తుందో, ఎంత పోతా ఉందో తెలుస్తా ఉంది అని అడుగుతా ఉన్నా. ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి విద్యుత్ జనరేషన్ కూడా దాదాపు ఈ రాష్ట్రంలో 16,000 కోట్ల రూపాయలు ఈయన 7 దఫాలు విద్యుత్ ఛార్జీలు పెంచాడు. 25,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల నుంచి ఈ రోజు అప్పు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ 3 సంవత్సరాల్లో బాగా వర్షాలు పడ్డాయి. మనకున్నటువంటి శ్రీశైలం డ్యామ్ లో కూడా 7 సార్లు గేట్లు ఎత్తినారు, పవర్ జనరేట్ అయింది. మరి అప్పు తీసుకొచ్చావు, 16,000 కోట్లు అడిషనల్ భారం వేశావు, మరి ఈ రోజు నిజంగా కూడా నీటితో విద్యుత్ జనరేట్ చేశావు, దీనికి సంబంధించి పూర్తిగా నువ్వు విద్యుత్తును మాకు నువ్వు చెప్పినట్టు 9 గంటలు నిరంతరాయంగా నువ్వు విద్యుత్ ఇస్తున్నావు అంటే ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆ విద్యుత్ అంతా ఏం చేస్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పే సందర్భంగా కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా.
అదే విధంగా గతంలో మనందరికీ వ్యవసాయ యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు ఇచ్చేవాళ్ళు మనకు పంప్ సెట్లు మనం తీసుకునే వాళ్ళం అదే విధంగా స్ప్రింక్లర్లు ఇచ్చేవాళ్ళు మనకు స్ప్రేయర్లు ఇచ్చేవాళ్ళు రకరకాలుగా ఇచ్చే కార్యక్రమాలు ఈ 3 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక మూరైనా డ్రిప్ పైప్ ఇచ్చినటువంటి సందర్భం ఉందా జగన్ మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా కనీసం నువ్వు ట్రాక్టర్ టిల్లర్ కాదు ఒక దోగుడు బార శనిగ బార జనయోనని ఇచ్చినావా జగన్ మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఏ కార్యక్రమం కూడా ఈ రోజు రైతుకు చేసేటువంటి పరిస్థితి పూర్తిగా కూడా నిర్వీర్యం చేశావు ఈ రోజు ఏదో నేను రైతుకు అన్ని కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నావు అన్ని రకాలుగా కూడా గతంలో రైతు కోసం చేసేటువంటి అన్ని కార్యక్రమాలను ఈ రోజు ఆపివేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు తీరినటువంటి మోసం ద్రోహం చేశాడని చెప్పి ఈ సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా అప్పుడే కూడా మా సోదరులు చెప్పారు నువ్వు ఎప్పుడైనా ఒక ట్రాక్టర్ ఇచ్చావా అని మొన్న ఇచ్చినాడు కొన్ని ట్రాక్టర్లు ఆ ఒక ట్రాక్టర్లు కాదు ఆ ట్రాక్టర్లు మనం చూసాం పేపర్లో మొత్తం కూడా తోసుకొని పోయినారని అవే ఒకరికి ఇచ్చిన కాదు 5-6 మందికి కలిపి కమిటీ చేసి ఓ ట్రాక్టర్ ఇచ్చినాడు ఇక్కడ ద్రౌపది పాండవులు ఎట్లా ఉంటారు అట్లా 5 మందికి ఓ ట్రాక్టర్ ఇచ్చినారు మళ్ళీ రైతులు కూడా తింటున్నారంట ఏ రకంగా ఒక ట్రాక్టర్తో 5 మంది వ్యవసాయం చేస్తారో నాకైతే అర్థం కావడంలే ఒక ట్రాక్టర్ టైర్ ఇంకోటి స్టీరింగ్ పెరుక్కోపోయి ఆ ట్రాక్టర్ వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటుందా జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నా అన్ని రకాలుగా ఒక ఆలోచన లేకుండా ఒక పద్ధతి లేకుండా రైతులను నిర్వీర్యం చేసినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఈ సందర్భంగా ఈ సమావేశం వేదిక పై నుంచి మీ దృష్టికి ఒక కార్యక్రమం చేస్తాం ఈ యొక్క వ్యవసాయానికి మీటర్లు కానీ పెడితే బోర్లకు మీటర్లు పెడితే రైతులను పూర్తిగా కూడా అన్యాయం చేస్తాడు ఖచ్చితంగా మీరందరూ కూడా ఆ రైతుకు మీటర్లు ఏదైతే పెట్టాలని మీ దగ్గరకు వచ్చి మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ పాస్బుక్ ఇవ్వమని అడిగితే ఎవ్వరు కూడా దాన్ని ఇవ్వద్దండి వ్యతిరేకించండి మీటర్లు పెట్టనివ్వద్దండి వ్యతిరేకించండి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ